ఇండియాకి ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఇండిపెండెన్స్ వస్తే తెలంగాణకి హైదరాబాద్ కర్ణాటక కి అసలు రజాకార్ అంటే ఎవరు రజాకార్లు చేసిన ఆకృత్యాలు అమానుషాలు ఏంటి హైదరాబాద్ చరిత్ర చీకట్లో ఎందుకు ఉండిపోయింది ఇలా చాలా ప్రశ్నలు ఎండిపోయిన కన్నీళ్ళు ఎక్కువ మందికి తెలియని నిజాలు ఫైనలీ పబ్లిక్ లోకి రాబోతున్నాయా రజాకార్ మూవీ ట్రైలర్ చూస్తుంటే అలానే అనిపిస్తున్నది టెక్స్ట్ బుక్స్ లో గుప్తంగా భద్రపరిచిన నిజాల్ని కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం జరిగినట్టుగానే తెలుస్తున్నది అండ్ నిజమే చూపిస్తున్నాం కదా అని ఏదో తక్కువ బడ్జెట్ లో డాక్యుమెంటరీ లాగా చుట్టేయొచ్చు కానీ ఎంగేజింగ్ గా లేకపోతే ప్రజల్లోకి అంతగా పెనట్రేట్ అవ్వదు అందుకే ఈవెంట్స్ ని పవర్ఫుల్ గా డ్రామటైజ్ చేసి బ్యూటిఫుల్ ఇమేజ్ తోని గ్రేట్ ఆన్సాంబుల్ కాస్ట్ తోని ఈ పీరియడ్ డ్రామా ని మౌంట్ చేసినట్టుగా మనకు తెలుస్తున్నది బీమ్స్ మ్యూజిక్ సూపర్ హిట్ అయింది పోతు భారతి భారతి పాటలు పవర్ఫుల్ అండ్ గట్ రెంఛింగ్ ఉన్నాయి మనందరికి తెలివాల్సిన నిజం ఇది అందుకే రజాకార్ మూవీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో ప్రెసెంట్ అవుతున్నది రజాకార్ చూద్దాం అండ్ తెలుసుకుందాం